హలో వ్యూవర్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్. ఈరోజు అండి మనము బ్లౌజ్కి బ్యాక్ సైడు పార్ట్కి డిజైన్ వేస్తున్నామండి. దానికి నేను పేపర్ కటింగ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది మెయిన్ క్లాత్ అండి, ఇది దీనికి ప్యాచింగ్ క్లాత్, ఇది లైనింగ్ అండి. ఈ మూడు తీసి పెట్టుకున్నాను, కటింగ్ చేద్దామండి. నాకు 15 ఇంచెస్ కావాలండి పొడవు. 15కి మార్క్ పెట్టుకుంటున్నాను, 15కి మార్క్ పెట్టుకున్నాను. 11 నాకు వెడల్పు కావాలండి, అదే ఏమంటారు చెస్ట్ కావాలండి. అయితే నేను 12 పెట్టుకుంటున్నాను. షోల్డర్ అండి 6.5 పెట్టుకుంటున్నాను. 3 ఇంచెస్ నెక్ పెట్టుకుంటున్నానండి. చంక ఆర్మ్ హోల్ నేను 6.5 తీసుకున్నానండి. దీనికి మార్క్ చేసేస్తున్నాను. ఇవాళ సింపుల్ అండి, సింపుల్ డిజైన్ తోటి చేసుకుంటున్నాము. నేను బ్యాక్ తీస్తున్నాను కాబట్టి బ్యాక్ మాత్రమే మార్క్ చేసుకుంటున్నానండి. ఇటు కింద సైడ్ నుంచి నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇక్కడ 1/2 ఇంచ్ నాకు వెళ్ళిపోతుంది, 4.5 వీపు ఉంటే చాలు. ఇక్కడికి మార్క్ చేసుకుంటున్నాను. ఇది నేరుగా ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఇది నాకు ప్యాచ్ వర్క్ అండి. ఇది నెక్, ఈ రెండు పక్కన పెడుతున్నానండి. పై సైడ్ అటాచ్ అవ్వాల్సిన దానికి నేను కొంచెము మార్క్ పెట్టుకుంటున్నాను. పొరపాటుగా ఇది పెట్టుకోలేదనుకోండి, ఇట్లా పెట్టేస్తే మనకి చాలా చిన్నది వచ్చేస్తుందండి. గుర్తు కోసము పై సైడ్ కానీ మీకు కింద సైడ్ కానీ గుర్తు పెట్టుకుంటే ఆహా ఇది మనకి ఇంత వెడల్పు రావాలా అనేది మనకి తెలుస్తుంది. ఇది నాకు బ్యాక్ పీస్ అండి. ఇదండి పైకి మనకు. నాకు బ్యాక్ ప్యాచ్ ఇంత కావాలండి, దాదాపు 5 ఉందన్నమాట. ఈ 5కి నాకు ప్యాచ్ వచ్చేసి 5 కావాలంటే 2.5 కావాలి కదండి. ఇలా 2.5 తీసుకుంటున్నామన్నమాట, 1/2 తీసుకుంటున్నాము. ఈ 1/2 తీసుకుంటే దీనికి ఈ పక్క ఈ పక్క ఒక 2 పాయింట్స్ కొలత ఎక్కువ తీసుకోవాలండి, అది గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడే ఈ పార్ట్ పక్కకు పెట్టేసి ఇందులోనే నేను 2 పాయింట్స్, ఇక్కడ ఒక 2 పాయింట్స్, ఇటు సైడు ఈ సెంటర్కి 2 పాయింట్స్, అంటే టోటల్గా 4 పాయింట్స్ ఎక్కువ తీసుకుంటానండి నేను. ఇక్కడికి మనకి సెంటర్ అన్నమాట, ఈ సెంటర్కి నేను ఒక 4 పాయింట్స్ అంటే 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకున్నానండి. ఎక్కువ తీసేసుకొని మార్క్ వేసేసుకున్నాను, కటింగ్ చేసుకున్నాను. అంటే నాకు వెనక ప్యాచ్ క్లాత్ ఈ వెడల్పుతో అవసరం ఉంటుందండి. ఇది ఎలాగో నేను చూపిస్తాను. ఇది ఎలాగో ఓపెన్స్ ఉన్నాయి కదండి, అందుకని ఈ పక్క కూడా నేను ఓపెన్సే పెట్టుకున్నాను, ఇది జాయింట్ పెట్టుకోలేదన్నమాట. ఎలాగో మనకి ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి కాబట్టి. మనకు ఇంత పీస్ కావాలంటే ఇక్కడ పీస్ అటాచ్మెంట్ కోసం మళ్ళీ మనకి 3 పాయింట్స్ యువతలకి ఎక్స్ట్రా ఉండాలండి. అందుకని నేను
ఇవి తీసేస్తానండి, ముడతలు వస్తాయి ఇవి ఇవి పెట్టి కుట్టేస్తే. ఇక్కడ 3 పాయింట్స్ ఎక్స్ట్రా పెట్టుకున్నానండి. ఇంకా నెక్స్ట్ దీని వెంబడి మనము కట్ చేసేద్దాం. అంత తీసుకుంటే చాలండి, ఇది మెయిన్ మనకు. ఇదండి తీసేసుకున్నాను బ్యాక్ పోర్షను. మనం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదండి, ఈ పీస్ తీసుకున్నాను నేను. ఇక్కడ ఎట్లయితే మనం ఎక్స్ట్రా పెట్టుకున్నామో ఇటు సైడ్ కూడా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటామండి. ఇది బ్యాక్ పీస్ అండి, మనకు బ్యాక్ మనం కట్ చేసి పెట్టుకున్నాంగా ఇందాక అది. అయితే ఆ పీస్ కంటే అండి, ఈ పీస్ కంటే కూడా మనకి ఈ పొడవు 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇట్లా ఇది మనకి ఇప్పుడు ఎంత ఉందండి, 6.5 ఉంది, 3 ఉంది. ఈ 3 అంతే పెట్టుకుందామండి. ఇది మాత్రము 8.5 పెట్టుకుందామండి ప్యాచ్కి. 8.5 4 పీసులు కావాలండి నాకు. 17 ఉందండి మొత్తం మీద, 8 8 2 16 17 మొత్తం సరిపోయింది. ఇంకా 3 ఇంచెస్ కదండి మనం అనుకున్నాము, నేను ఇది తీసేస్తానండి. ఇంకా 3 పెట్టేసుకున్నాను ఇక్కడికి మార్కింగ్. సరిపోయిందండి. ఇంకా ఈ పీసు ఎంత ఉందో అంత ఇందులో బిట్స్ తీసుకుంటున్నానండి. ఇదండి ఒక్కొక్క పీస్కి ఇది పైకి రావాల్సిన పీస్ ఇట్లే రివర్స్ పెట్టేసి కుట్టేద్దామండి. పాయింట్స్ ఇటు సైడ్ ఒక 2 పాయింట్స్ అండి. అన్నీ ఇలా కుట్టేసుకొని ఇలా 4 పీసులు నీట్గా తిప్పేసుకుందామండి. ఈ 4 పీసులకండి నేను ఇట్లా ఒక 1 ఇంచ్ పీస్ తీసుకున్నాను. ఒక సైడ్ మడిచి కుట్టేస్తానండి, దానికి పైపింగ్ వేస్తున్నాను ఈ క్లాత్ తోటి. ఇదండి చూసేది కిందికి పెట్టుకున్నాము, ఇది రివర్స్ పెడుతున్నాము. 1 పాయింట్ కుట్టుకుంటామండి మొత్తము. ఇలాగండి ఈ విధంగా అండి 2 పక్కల అన్నిటికీ వేసేస్తానండి. మనం 4 పీసులు కుట్టుకున్నాం కదండి, అది ఈ విధంగా పెట్టుకునేసేసి ఇలాగా ఇక్కడ కొంచెం జాయింటు, ఇక్కడ కొంచెం జాయింటు, అలాగే ఇక్కడ ఇక్కడ జాయిన్ చేసేసేయండి. మీకు మనం ఈ పీస్ ఎందుకు పెట్టుకున్నామో ఇప్పుడు అర్థమవుతుంది. మనకి ఇంత వెడల్పు రావాలండి,
ఇంత వెడల్పు రావాలంటే ఈ పక్క 3 పాయింట్స్ ఈ పక్క 3 పాయింట్స్ మనకు ఉన్నాయండి కుట్టుకునే దానికి కాబట్టి మనకి ఈ పేపర్ అంతా ఈ నెక్ అంతా వచ్చేస్తుంది ఇంత ఇది వెడల్పు ఉంటే అంత వెడల్పు కింద ఉండాలండి మనకు అప్పుడే కరెక్ట్ గా మనకి సెట్ అవుతుంది ఒకవేళ మీకు ఇట్లా కూడా వెడల్పు పెట్టుకొని చూసుకొని దీనికంటే ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చండి మీ ఇష్టం మీకు ఎట్ట అనుకూలంగా ఉంటే అట్లా చేయండి నేను ఈ విధంగా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేసేస్తానండి చేసేసానండి ఇది మనది లైనింగ్ క్లాత్ అండి ఈ లైనింగ్ క్లాత్ అయితే దీనికి ఇక్కడ పెడుతున్నానండి నేను ఇలా మనకు అటాచ్ అవ్వాలి ఈ విధంగా ఇక్కడ అటాచ్ అయినప్పుడు ఖచ్చితంగా నెక్ ఎంత వెడల్పు ఉందో అంతా ఇక్కడ ఉండాలండి మనకు అందుకు ఈ పేపర్ తీసి పెట్టుకున్నాము ఇదండి మనకి కొంచెం కుట్టుకునేటప్పటికి ఇదే వెడల్పు వస్తుందండి ఈ విధంగా మనము చూసుకున్నామండి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి సరిపోయింది ఈ నెక్ ఇక్కడ నుంచి కట్ చేసాం కదండి అక్కడ నుంచి సరిపోయింది మనకి ఈ వీప్ ఇక్కడికి వచ్చేసింది మన 5 ఇంచెలు మనకి ఇక్కడికి వచ్చేసాయి ఇది ఇక్కడ అటాచ్ అవ్వచ్చండి అందుకు మనం కొలుచుకునే దానికని ఈ పేపర్ పెట్టుకున్నాము ఇంకో పీస్ ఉంది కదండి అది ఇక్కడ ఇక్కడ అటాచ్ అవ్వాలండి మనకు అప్పుడు ఇక్కడ మనకి ఈ రకంగా షేప్ వస్తుంది అటాచ్ చేస్తామండి పెడుతున్నాము మెయిన్ క్లాత్ చూసేటట్టు పెట్టుకోవాలి ఇది రివర్స్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఇది పైన ఇలా పెట్టుకోవాలి ఇక్కడ ఇది రావాలండి ఇంత డిజైన్ వస్తుందండి మనకి ఇక్కడే తెలుస్తుంది చూడండి ఇంత డిజైన్ ఆ పక్క వస్తుందన్నమాట మనకి సరిపోతుంది నేను ఇలా కదలకుండా పిన్స్ పెట్టుకున్నానండి ఇంకా స్టిచ్ చేసేస్తాను కరెక్ట్ ఇలా పెట్టేసుకునేసి దీనిపైన మళ్ళీ మన మెయిన్ క్లాత్ అండి మెయిన్ క్లాత్ ఉల్టా పెట్టాలి ఉల్టా పెడితే మనకి ఇట్లా తిప్పుకునేటప్పటికి మెయిన్ క్లాత్ పైకి వస్తుంది ఇక్కడ స్టిచ్ చేసేస్తామండి ఇలాంటివి కుట్టుకునేటప్పుడు అండి ఎప్పుడైనా 2 స్టిచ్చెస్ వేయండి పిగిలిపోయే ప్రమాదం ఉంటుంది ఇదండి మన డిజైన్ ఇంకా ఈ పోగులన్నీ ఇప్పేసుకోవచ్చండి ఇంకా నడుము తిప్పించి వేసేద్దామండి ఇక్కడ ఇక్కడ మనం 2 పెట్టుకున్నాం కదా ఇక్కడ అండి ఇక్కడ మనం ఎక్స్ట్రా పెట్టుకొని ఉన్నాము ఇక్కడ కుట్ల కోసమని ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకున్నాము అందుకు ఇక్కడ నుంచి కలిపి వేసేస్తామండి ఇంకా నడుము పట్టి ఏం వేయక్కర్లేదు వేసుకున్నాం ఈ ఓపిక మనకి ఎలాగో అక్కడ 3 పాయింట్స్ ఉంది ఇదంతా సైడ్కి జరిపేసి నడుము వేసేస్తున్నాను నేను టెక్స్టైల్ కట్ చేసేస్తున్నానండి మన బ్యాక్ నెక్ ఈ విధంగా అయిపోయిందండి చూడండి
నీట్గా ఉన్నాయి. ఇక్కడ కూడా షేపు వచ్చేసింది, ఇక్కడ కూడా మనకి షేప్ వచ్చిందండి, కింద సైడ్ కూడా అలాగే వచ్చింది. మనం పేపర్ పెట్టుకున్నాం కదండి, ఈ పేపర్ కొలత ప్రకారం చూద్దాం. ఇది మార్క్ పెట్టుకున్నాం మనం కిందికి రావాలని, ఈ కిందికి వచ్చిందండి, కరెక్ట్గా సరిపోయింది. అలాగే మనము బ్యాక్ వీప్ వచ్చి 5 ఇంచులు పెట్టుకున్నామండి, కరెక్ట్గా మనకి 5 ఇంచులు వచ్చేసిందండి. ఈ విధంగా కొలత ప్రకారం పెట్టుకుంటే సరిపోతుందండి. మనం నెక్ 3 తీసుకున్నాము, ఈ పక్క 3, ఈ పక్క 3, 6 ఇంచులు అన్నమాట కరెక్ట్గా మనకి. ఇక్కడ చూడండి, కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి 6 ఇంచులు. ఈ విధంగా మనము పేపరు పెట్టేసుకొని తర్వాత ఈ క్లాత్ అంతా కట్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుందండి మనకు. డైరెక్ట్గా పెట్టుకునేదానికంటే ఎప్పుడైనా ఇలాంటివి ట్రై చేసేటప్పుడు పేపర్ యూజ్ చేయండి ఫస్ట్. ఇక్కడ మనకు డాట్స్ వేసుకోవాలండి, మళ్ళీ వేసుకుంటాను నేను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.